ఇంకొక మండలం బుర్గంపాడు మండలం. ఈ బుర్గంపాడు మండలం కూడా పాక్షికంగానే కలుపుతాము ఆంధ్రాలో అన్నారు. ఎందుకు పాక్షికంగా కలుపుతారు అంటే, భద్రాచలం రామ మందిరం తెలంగాణలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ భద్రాచలంకి వెళ్ళాలి అంటే అది బుర్గంపాడు మండలం నుంచి వెళ్ళాలి. అయితే ఆ బుర్గంపాడు మండలం కూడా ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల మునిగిపోతుంది. అది కూడా ప్రపోజల్ ఆంధ్రాలో కలపాలి అని చెప్పి, ఒకవేళ బుర్గంపాడు మండలం పూర్తిగా ఆంధ్రాలో కలిపేస్తే ఈ బుర్గంపాడు మండల్ ఆంధ్రాకి వెళ్ళిపోయినప్పుడు, ఇప్పుడు భద్రాచలం రామ టెంపుల్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఈ తెలంగాణ పౌరులు కూడా ఏం చేయాలి, బుర్గంపాడు అనే ఆంధ్రాల స్టేట్లోకి వెళ్ళి అప్పుడు మన యొక్క రామ టెంపుల్కి వెళ్ళాలి. సాంకేతికంగా వాళ్ళకి సమస్యలు వస్తాయి. కాబట్టి బుర్గంపాడు మండలంలో ఈ భద్రాచలంకి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఎన్రూట్ విలేజెస్, మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఆ విలేజెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలంగాణకి ట్రాన్స్ఫర్, మిగతావి ఆంధ్రాకి ఇచ్చేస్తాం అని చెప్పేసి అన్నారు. సో ఈ విధంగా 2014 జూన్ నెలలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్మాణం వల్ల ముంపుకి గురయ్యే ఖమ్మంలోని 7 మండలాలని ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ చేసేసింది. ఆ 7 మండలాల్లో 5 మండలాలు పూర్తిగా బదిలీ చేశారు, 2 మండలాలు పాక్షికంగా బదిలీ చేశారు. అయితే 5 మండలాలు పూర్తిగా ఆంధ్రాకి బదిలీ చేశారు, ఏమిటి 5 మండలాలు ఖమ్మం జిల్లాలోనివి అంటే, చింతూరు, కూనవరం, విఆర్ పురం, ఈ 3 మండలాలు ఈస్ట్ గోదావరిలో కలిపారు. ఈస్ట్ గోదావరిలో నెక్స్ట్ వేలేరుపాడు, వేలేరుపాడు కుక్కునూరు, వేలేరుపాడు కుక్కునూరు ఈ 2 కూడా వెస్ట్ గోదావరిలో కలిపారు. అంటే ఇవి 5 మండలాలు పూర్తిగా ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. 3 మండలాలు ఈస్ట్ గోదావరి, 2 మండలాలు వెస్ట్ గోదావరి. పాక్షికంగా 2 మండలాలు, అది ఒకటి భద్రాచలం మండలం, అందులో రెవెన్యూ డివిజన్ మినహాయించి భద్రాచలం మండలాన్ని ఆంధ్రాకి కలిపారు, ఈస్ట్ గోదావరి జిల్లాలో కలిసింది. నెక్స్ట్ ఇంకోటి బుర్గంపాడు మండలం, భద్రాచలంకి వెళ్ళే మార్గంలో ఉన్న విలేజెస్ మినహాయించి మిగతాది ఆంధ్రాకి కలిపారు, వెస్ట్ గోదావరి జిల్లాలో కలిసాయి, వెస్ట్ గోదావరి జిల్లా. ఈ పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ మనం చూస్తే, గోదావరి రివర్ పోలవరం అనేది మన ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ ప్రకారంగా ఇక్కడ పోలవరం విలేజ్లో ఇది కట్టాలి, ఇలాగ వెళ్తే ధవళేశ్వరం ప్రాజెక్ట్ వస్తుంది, ఆ తర్వాత బంగాళాఖాతంలో కలిసిపోవడం అనేది ఉంది. ఓకే, ఇక్కడ ధవళేశ్వరం ప్రాజెక్ట్, ఈ పోలవరం ప్రాజెక్ట్ సుమారు ఒక 34 కిలోమీటర్స్ దూరంలో ఉంది అని చెప్పి అంటాం. అయితే ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ ప్రకారం ఇక్కడ నిర్మాణం చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు మనం స్టడీ చేసిన తర్వాత మన ఇంజనీయర్స్ ఇప్పుడు ఏం ఫైండ్అవుట్ చేశారు అంటే, ఇక్కడ ఈ ప్రాంతం చాలా వరకు మెత్తగా ఉంది అని చెప్పేసి అంటారు, ఇసుక మేట వేసి ఉంది ఇక్కడ బాగా. అయితే మనం ఒక ఆనకట్ట కట్టేటప్పుడు అనేక మీటర్ల లోతులో మనం ఫౌండేషన్ వేసుకొని తీసుకొస్తాం, పైలింగ్ చేస్తాం, పైలింగ్ చేసి ఫౌండేషన్ వేసుకుని వస్తాం. అయితే ఇక్కడ 40 మీటర్లు లోతుకి వెళ్ళినా సరే హార్డ్ రాక్ తగలట్లేదు, ఇక్కడ అంతా శాండే కనిపిస్తుంది ఇక్కడ. సో 40 మీటర్ల లోతుకు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ హార్డ్ రాక్ తగలడం లేదు, కాబట్టి ఇక్కడ ఆనకట్ట నిర్మాణం అనేది నాట్ అడ్వైజబుల్ అని చెప్పి మన సాంకేతిక టీం నిర్ణయించింది. సో ఆ ప్రాజెక్ట్కి ఏం చేశారంటే, కొంచెం రీడిజైన్లో భాగంగా ఒరిజినల్గా పోలవరం విలేజ్ దగ్గర ఇక్కడ నిర్మాణం చేయవలసింది, అండ్ 2 కిలోమీటర్స్ అప్స్ట్రీమ్కి వచ్చారు. ఇప్పుడు 2 కిలోమీటర్స్ అప్స్ట్రీమ్కి వచ్చిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఆనకట్ట కట్టకుండా, డైరెక్ట్గా ఈ ప్లేస్లో ఆనకట్ట కట్టకుండా ఇక్కడ ఆనకట్ట కట్టాలి అని చెప్పి నిర్ణయించారు. ఈ ప్లేస్లో ఇక్కడ హార్డ్ రాక్ అనేది తగులుతుంది. ఇక్కడ ఇది మనకి గోదావరి రివర్ అయితే, ఈ గోదావరి రివర్కి అక్రాస్గా దానికి అడ్డంగా ఆనకట్ట కట్టకుండా ఏం చేశారంటే, ఈ పక్కన ఫస్ట్ ఏం చేశారు, ఒరిజినల్గా పోలవరం ప్రాజెక్ట్ 2 కిలోమీటర్ అప్స్ట్రీమ్కి తీసుకొచ్చిన తర్వాత పక్కన ఒక ఆనకట్ట కడతారు. ఈ ఆనకట్ట మనకి 2454 మీటర్స్ అని చెప్పేసి అంటారు, 2.5 కిలోమీటర్ పొడవులో ఉంటుంది. ఇప్పుడు ఈ ఆనకట్ట కట్టిన తర్వాత ఈ ఇక్కడ నుంచి వీళ్ళు తవ్వుకొని వస్తారు, మన ఇంజనీర్లు ఇదంతా కూడా ల్యాండ్ని తవ్వుకొని వచ్చేస్తారు. తవ్వుకొని వచ్చిన తర్వాత ఈ రివర్కి కనెక్ట్ చేసేస్తారు, గోదావరికి కనెక్ట్ చేస్తారు.
దాంతో ఇప్పుడు ఈ వాటర్ ఫ్లో ఏమవుతుందంటే ఇటువైపు వెళ్ళిపోతుంది, ఈ వాటర్ ఇటువైపు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ దీన్ని క్లోజ్ చేసేస్తారు, ఇక్కడ దీన్ని క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ కాస్త ఈ మెయిన్ గోదావరి రివర్లో మళ్ళీ కలిసిపోతుంది గోదావరి. సో ఆ విధంగా ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ దీని డిజైన్, దీని బ్యూటీ ఏంటి అంటే సాధారణంగా మనకి నదీ ప్రవాహానికి అడ్డంగా కట్టేస్తాం, కానీ నదీ ప్రవాహానికి అడ్డంగా కట్టకుండా పక్కన హార్డ్ రాక్ బాగా తగిలే ప్లేస్లో ఆనకట్ట కట్టిన తర్వాత దాన్ని లోతుగా తవ్వుకొని తీసుకొని వచ్చి గోదావరికి కనెక్ట్ చేస్తారు. ఈ గోదావరికి కనెక్ట్ చేయడం ద్వారా ఏంటి, ఇప్పుడు వాటర్ ఇప్పుడు ఆ యొక్క లోతుల్లోకి వెళ్తుంది, ఇక్కడ ఆనకట్ట దాన్ని ఆపుతుంది. సో ఇక్కడ ఏం చేస్తారు, దీన్ని క్లోజ్ చేసేస్తారు. సో గేట్లు ఓపెన్ చేస్తే మళ్ళీ వాటర్ ఈ గోదావరిలోకి మళ్ళీ వస్తుంది. సో మ్యాక్సిమం ఇక్కడ ఆపిన వాటర్ని ఇక్కడ అక్యుములేట్ చేస్తాం మనం. సో వాటర్ అక్యుములేషన్ అయిపోతుంది, వాటర్ అక్యుములేషన్. ఇప్పుడు ఇక్కడ నుంచి రెండు కాలువలు, ఇక్కడ నుంచి రెండు కాలువలు వెళ్తాయి. అది పైకి వెళ్ళే ఈ కాలువని అంటారు లెఫ్ట్, లెఫ్ట్ కెనాల్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఇది వస్తుంది, దీన్ని అంటాం రైట్ కెనాల్. ఇప్పుడు ఈ ఎడమ కాలువ 181.5 కిలోమీటర్స్ పొడవున ఇది నిర్మాణం చేయబడింది. దీనివల్ల ఈస్ట్ గోదావరి అండ్ విశాఖపట్నం జిల్లాలకి ఎక్కువ ప్రయోజనం అనేది వస్తుంది. అయితే ఇప్పుడు ఈ కాలువలో ఎంత టీఎంసీ వాటర్ని వీళ్ళు తరలిస్తున్నారు అంటే 84.8 టీఎంసీ వాటర్ని తరలిస్తారు, అగ్రికల్చర్ పర్పజెస్కి ఉపయోగిస్తారు. అడిషనల్గా దీంతోపాటు 23.4 టీఎంసీ వాటర్ ఈ విశాఖపట్నం సిటీకి తరలిస్తున్నారు. ఇప్పుడు విశాఖపట్నం సిటీలో డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇతర పరిశ్రమల ఉపయోగం కోసం ఈ యొక్క 23.4 టీఎంసీ వాటర్ ఉపయోగిస్తారు. ఓకే, 174 కిలోమీటర్స్ పొడవు కలిగినటువంటి ఈ కుడి కాలువ వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల నీటిపారుదలకి ఉపయోగిస్తారు. 80.09 టీఎంసీ వాటర్ ఈ కుడి కాలువ ద్వారా ఈ వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాలకి నీరు అందిస్తారు. అదే దీంతోపాటు సో కృష్ణా నదిలో 84.7 టీఎంసీ వాటర్ని డైవర్ట్ చేస్తారు. సో ఆ కృష్ణానదిలో ఉన్నటువంటి ఇప్పుడు ఆ నీటిని ఇతర జిల్లాలు, ఈవెన్ రాయలసీమ ప్రాంతానికి కూడా ఉపయోగిస్తారు అని చెప్పేసి అంటున్నారు. సో కుడి కాలువ యొక్క ప్రత్యేకత వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాలకి నీటిని కల్పించడంతో పాటుగా 84.7 టీఎంసీ వాటర్ ఈ కృష్ణా నదిలోకి మళ్ళిస్తారు అని చెప్పేసి అంటాం. దీని ద్వారా గోదావరి రివర్ అండ్ కృష్ణా రివర్ రెండు కూడా విలీనం చేయబడ్డాయి అని చెప్పేసి అంటారు. సో ఇది ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి మెయిన్ డిజైన్ పరమైన అంశాలు ఇక్కడ. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ యొక్క కలిగే ప్రయోజనాలు, ఆల్మోస్ట్ 165 టీఎంసీ ఈ 4 జిల్లాలకు ఉపయోగపడుతుంది మనకి, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా. డైరెక్ట్గా 165 టీఎంసీ వాటర్ ఈ విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకి నీటిపారుదల కల్పించడానికి ఉపయోగిస్తున్నారు. 84 టీఎంసీ వాటర్ కృష్ణా నదిలోకి మళ్ళిస్తున్నారు. సో కృష్ణా నదిలోకి 84 టీఎంసీ వాటర్ తరలిస్తున్నారు. ఇంకా 23.4 టీఎంసీ వాటర్ విశాఖపట్నం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, దాంతోపాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇతర పరిశ్రమల ఉపయోగంకి ఉపయోగిస్తున్నారు. సో ఇలాగ ప్రయోజనాల్లో ఈ మూడు అంశాలు. దీని తర్వాత 960 మెగావాట్స్ పవర్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు, ఇది టూరిజంకి పనికి వస్తుంది. నావిగేషన్ అంటే రవాణాకు ఉపయోగిస్తారు. దీంట్లో భాగంగా నావిగేషన్ ఇది నేషనల్ వాటర్వే 4 అని చెప్పేసి ప్రకటించారు. కాకినాడ పాండిచ్చేరి మధ్య ఈ యొక్క ఉన్నటువంటి వాటర్వే ఈ యొక్క నేషనల్ వాటర్వే 4 అని చెప్పేసి అన్నారు. అది మన కుడి కాలువ, ఎడమ కాలువ రెండు కూడా నాకు ఈ రోల్ ప్లే చేస్తాయి. అంటే మెయిన్లీ కుడి కాలువ పిసికల్చర్ అని చెప్పేసి అంటాం, ఫిషరీస్తో పాటు ఇతర మనకి ఉత్పత్తులకి కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ ప్రయోజనాలు అని చెప్పేసి అంటాం. సో మన పోలవరం ప్రాజెక్ట్ ఇది చాలా సింపుల్ ప్రాజెక్ట్, ఇది డిజైన్లో పెద్దగా ఏమి కాంప్లికేషన్ లేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగా. ఈ పోలవరం మల్టీపర్పస్ ప్రాజెక్ట్, ఈ పోలవరం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ మన యొక్క అకార్డింగ్ టు షెడ్యూల్ అయితే 2018 డిసెంబర్ 31 నాటికి పూర్తి అవ్వాలి. కానీ కేంద్ర ప్రభుత్వం సక్రమంగా దీని యొక్క నిధులు మంజూరు చేయకపోవడం కారణంగా 2019లో కూడా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరగకుండా పోతుంది.
అయితే నిధుల సమీకరణ అనేది ఇంపార్టెంట్ అంశం. దీని యొక్క అంచనా 59,000 కోట్లు సుమారుగా, ప్రస్తుతం 59,000 కోట్లు అని చెప్పేసి దీని నిర్మాణ ఖర్చు అంచనా వేశారు. చెప్పాలంటే దీంట్లో 50% పనులు కూడా, చెప్పాలంటే ఎగ్జాక్ట్గా 50% పనులు కూడా ఇప్పుడు 2019 ఫిబ్రవరి నాటికి పూర్తి కాలేదు. దీనిపైన మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసింది. కేంద్రం నిధులు ఇవ్వకపోతే మన రాష్ట్రమే అనేక వేల కోట్లు తన ఎక్స్చెకర్ నుంచి తీసి ఖర్చు పెట్టి నిర్మాణం చేస్తుంది, తర్వాత క్లైమ్ చేసుకుందాము అని చెప్పేసి. అంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అని చెప్పి ఈ అంశాల ద్వారా మనం చూడవచ్చు. ఒక్కసారి ఈ పోలవరం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయిపోతే ఉత్తర కోస్తాతో పాటు మధ్య ఆంధ్ర ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది, హరిత ప్రాంతంగా మారుతుంది. కృష్ణానదిలో నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది. ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఆ యొక్క గోదావరి నదిలో ఉన్నటువంటి నీటిని కృష్ణానదికి తరలించడం ద్వారా ఆ కృష్ణానదిలో ఉన్నటువంటి నీటి కొరతను కూడా మనం అంతం చేయవచ్చు. సో అతి ముఖ్యమైన ఈ ప్రాజెక్ట్ అతి త్వరలో పూర్తి అవ్వాలని చెప్పి మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ.